భారతీయులంతా రంజాన్ మాసం ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. గంగా జమున తేహజీబ్ గా పిలువబడే మన భాగ్యనగరంలో ఈ రంజాన్ మాసానికే ప్రత్యేకం నోరూరించే హలీం. దేశ విదేశాల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హలీం గత సంవత్సరం కరోనా కారణంగా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు హైదరాబాదీలకు మరోసారి హలీం రుచి చూసే భాగ్యం ఈ నెల 14వ తేదీన రంజాన్ ఉపవాసాల ప్రారంభం నుండి లభించనుంది. హోటల్స్లలో ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుండగా అంబర్పేట్ షేర్టాన్ హోటల్, కేఫ్ 555, కేఫ్ బాహార్ లాంటి చోట ఇప్పటికే హలీం రుచులను ఆస్వాదిస్తున్నారు హలీం ప్రియులు. హలీం లాస్ట్ టైం కరోనా ప్రభావం వల్ల హలీం తినడం మానేసినాం. హైదరాబాద్కి బిర్యానీ ఎంత ఫేమస్గా ఉంటుందో హలీం కూడా అంతే ఫేమస్గా ఉంటుంది. లాస్ట్ టైం కరోనా ప్రభావం వల్ల దాన్ని తినలేకపోయినాం. మేము హలీంని 30 డేస్కి తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం మిస్ అయ్యాం కాబట్టి ఈ ఇయర్ తినడానికి చాలా ఎంజాయ్గా ముందుకు వచ్చిస్తున్నాం. రేట్స్తో సంబంధం కాకుండా మేము హలీం తినడం ఇష్టపడతా ఉంటాం. బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్ తింటాం, లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయాము. పిస్తా హౌస్ అని రెగ్యులర్ హలీం అని, రెగ్యులర్ మటన్ హలీం రెగ్యులర్ తింటాం. మ్యాక్సిమం రంజాన్ టైంలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే మేము తీసుకెళ్తాను ఇంటికి. పిల్లలకి నేను ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాము. సో లాస్ట్ ఇయర్ లాక్డౌన్లో మిస్ అయిపోయామండి. ఓకే, సో మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి బిఫోర్ రంజాన్ బిఫోర్ స్టార్ట్ చేశారు కాబట్టి తీసుకెళ్తున్నాం. చాలా బాగుందండి. అందుకోసం మరి రంజాన్ స్టార్ట్ కాకుండా ఇక్కడ పెట్టారు కాబట్టి తీసుకెళ్తున్నాం ఇక్కడి నుంచి. ధరలు పెరగడం వల్ల హలీం రేట్లు పెంచాలని నిర్ణయించినట్టు పిస్తా హౌస్ రెస్టారెంట్ యాజమాన్యం తెలిపింది. మరోసారి కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అవుట్లెట్ల సంఖ్యను తగ్గించడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయబోవడం లేదని తెలిపారు. वी मेकिंग हलीम फॉर गवर्नमेंट गाइडलाइंस. जो गवर्नमेंट के गाइडलाइंस है तेलंगाना के, तो वो हिसाब से हम लोग पूरा काम कर रहे हैं. पूरे होटल वाले मास्क कंपलसरी, जो कस्टमर्स हैं उनके लिए भी और जो हलीम बना रहे हैं उनके लिए भी सोशल डिस्टेंस मेंटेन करेंगे. और कोशिश ये कर रहे हैं हम लोग के, क्योंकि लास्ट ईयर जो है हलीम नहीं था, ये साल सेल ज़्यादा रहेगा क्योंकि इसमें ताकत भी बहुत ज़्यादा है, इम्यूनिटी के लिए भी अच्छा है. क्योंकि इसमें जो टोटल प्योर मीट है, वीट और पल्सेस और स्पाइसेस, तो शाजीरा, दालचीनी, कबाब चीनी, लौंग, ज़ीरा, रोज पेटल्स, ये पूरे जो है स्पाइसेस जो है ये हलीम में रहते हैं इसको, तो इससे अच्छा बहुत अच्छा रहेगा इसके अंदर. रेट देखिए, लास्ट टाइम तो नहवा 920 में नहवा. इस बार जो है क्योंकि पूरे रेट्स हाई हो गए, जो प्लास्टिक के कंटेनर्स थे फूड ग्रेड के, उसके रेट भी 30-40% बढ़ गए और मीट का रेट भी बहुत ज़्यादा हाई है और स्पाइसेस के रेट भी हाई है, तो उस हिसाब से ये साल जो है रेट बढ़ के रहेगा. नहीं, ये साल जो है बाहर कुछ भी नहीं भेज रहे हम लोग, क्योंकि टेंशन है भेजने में. यहीं हैदराबाद में करेंगे हम लोग. अभी से बहुत सारे फ़ोन्स आ रहे हैं हमारे बॉम्बे से, दिल्ली से, कि भाई हलीम हमको होना है. तो हम बोले सॉरी कि ये साल हम वी नॉट मेकिंग हलीम दिस ईयर, तो ये हलीम ये साल नहीं बना रहे हम लोग. बाहर बॉम्बे के लिए, दिल्ली के लिए हलीम नहीं जाएंगे, सिर्फ हैदराबाद के लिए रहेगी. షేర్టన్ రెస్టారెంట్ యాజమాని మాట్లాడుతూ అన్ని కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ హలీం తయారు చేస్తున్నట్టుగా తెలిపారు. రంజాన్ స్పెషల్ ఇక్కడ హలీం అనేది చాలా స్పెషల్ ఇక్కడ షేర్టన్ రెస్టారెంట్ అంబర్పేటలో. ఇంతవరకు లాక్డౌన్ వల్ల ఇంతకుముందు పోయిన సంవత్సరం పెట్టలేకపోయాం, కానీ ఈ సంవత్సరం అనేది క్వాలిటీ పరంగా కానీ అందరూ మాస్క్ మెయింటైన్ చేయడం కానీ ఇటు ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేకుండా మంచి క్వాలిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఒకసారి అందరూ వచ్చి ట్రై చేయండి స్పెషల్ హలీం రంజాన్ హలీం. 1 వీక్ ముందే ఎక్కడ స్టార్ట్ చేయకముందు మేము స్టార్ట్ చేసాం, ఒకసారి ట్రై చేయండి అందరూ. ఇది కరోనా వల్ల కూడా ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీ పరంగా కానీ సిట్టింగ్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రేట్స్ కూడా ఒక ఎప్పుడులాగానే మీకు అవైలబుల్గా ఉంటుంది. రేటు కూడా మీకు అనుమానం డౌట్ పడే అవసరం లేదు. అసలు టేస్ట్ పరంగా కూడా
ఎక్కడ లేని క్వాంటిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ క్వాంటిటీ అనేది వేరే చోట చూస్తే చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు. మన క్వాంటిటీ ప్రకారం ఆ రేటు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఈ టైంలో దొరకదు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే కస్టమర్స్ కూడా అందరికీ తెలియాలని వన్ వీక్ ముందే ట్రై చేస్తాం. ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ రెస్పాన్స్ అనేది కూడా సూపర్ ఉన్నది. ఇక్కడ అసలు ఇక హలీం ప్రియుల విషయానికి వస్తే అందరి నోట ఒకే మాట, హలీం రుచి 2 సంవత్సరాల తర్వాత దొరికింది, దానిని ఆస్వాదించడమే. సో లాస్ట్ టైం మిస్ అయిపోయిందిగా, బాగుంది. ఇప్పుడు ఇంకా ఎర్లీగా వచ్చింది, 14 నుంచి స్టార్ట్ కావాలి. యాక్చువల్లీ షేటన్లో ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది, బావర్చిలో ఇంకా బాట్లలో ఎక్కడ లేదు, ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది. హలీం అంటే చాలా ఇష్టము, లాస్ట్ ఇయర్ మిస్ అయినాం, ఇయర్ చాలా హ్యాపీగా ఉంది ఉన్నందుకు. చాలా మంచిగా హ్యాపీ ఉంది.